రైట్, ఇక తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్. ఈ నెల 12న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాబోతోంది. ఇందులో మున్సిపల్ రెవెన్యూ కొత్త చట్టాలతో పాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తర్వాత నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ 14న ఢిల్లీకి వెళుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉంది. మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనను కేసీఆర్ కలుసుకోవడం ఇదే మొదటిసారి. ప్రమాణ స్వీకారానికి వెళ్లాలని భావించిన అది కుదరలేదు. అయితే నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ ఖచ్చితంగా వెళ్ళి అక్కడ మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఎలాంటి అంశాల మీద చర్చించబోతున్నారు, కేబినెట్ ఎజెండా ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి. మరి కాసేపట్లో అందుబాటులో వస్తారు. రైట్, అది చూస్తున్నాం. ఈ నెల 12న అంటే రేపు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఇందులో మున్సిపల్ రెవెన్యూ కొత్త చట్టాలతో పాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ 14న ఢిల్లీ వెళ్లబోతున్న సందర్భంగా నీతి ఆయోగ్లో ఎలాంటి విషయాలు ప్రస్తావించాలనే దాని మీద కూడా రేపు జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. మరొకవైపు మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన్ను కలవడం కేసీఆర్ ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో కూడా వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. కేవలం నీతి ఆయోగ్ సమావేశానికి మాత్రమే పరిమితమవుతారా, లేకపోతే మోడీతో ఏమైనా ప్రత్యేకంగా భేటీ అవుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. మా ప్రతినిధి కేఎస్ ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. కేఎస్, గుడ్ మార్నింగ్. కేబినెట్ అంశాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే నీతి ఆయోగ్ భేటీలో ఏమైనా కీలకమైనవి తెలంగాణకు సంబంధించి ప్రత్యేకమైన అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉందా? 2018 డిసెంబర్ లో తెలంగాణ ప్రభుత్వం రెండవ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా 6 నెలల పాటు ఎన్నికలు వచ్చాయి. అటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, కొన్ని మున్సిపల్ ఎలక్షన్స్ తో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు, ఇవన్నీ పూర్తయ్యేసరికి 6 నెలలు పట్టింది. ఎన్నికల కోడ్ అనేది ఇప్పటి వరకు ఉంది. ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కేబినెట్ సమావేశం అనేది ఈ గవర్నమెంట్ టర్మ్ లో జరుగుతున్నటువంటి ఫస్ట్ సమావేశం ఇది. రాష్ట్రంలో ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకురావాలని అనుకుంటుంది. ఒకటి, అవినీతి పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ఇటు మున్సిపల్ కొత్త చట్టం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 3 మున్సిపల్ చట్టాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ కి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ చట్టంతో పాటు మిగతా మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉన్నటువంటి మున్సిపాలిటీల చట్టం. ఈ 3 చట్టాలు చేసేది ఒకటే పని అయినప్పుడు ఎన్ని చట్టాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. పరిపాలన అంతా ఒకటే చట్టంలో ఉండాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటారు. అందుకు అనుకూలంగా మొన్న కూడా మున్సిపల్ శాఖ అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త చట్టం ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక పూర్తిగా రూపకల్పన అయింది. దాన్ని కేబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశంలో బిల్ ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం చేసి చట్టం చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి కీలకమైనటువంటి అంశాల మేరకు ప్రస్తుతం రేపు లేదా ఎల్లుండి ఈ 2 రోజుల్లో కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొకవైపు రెవెన్యూ విభాగంలో కూడా పూర్తిగా ప్రక్షాళన చేయడంతో పాటు రెవెన్యూ చట్టంలో కీలక మార్పులు తేవాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇలా ప్రతి ఒక్క చట్టంలో వచ్చేటువంటి 5 ఏళ్ల పాటు పరిపాలన ఒక పూర్తి స్థాయిలో చేసేందుకు, అవినీతి నిర్మూలన చేసేందుకు ప్రతి అంశాలను కూడా కీలకమైనటువంటి మార్చడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల విడుదల, రాష్ట్రంలో పేర్కొన్నటువంటి కొన్ని ఉద్యోగాల కల్పన, ఇటువంటి కీలక అంశాల మీద కేబినెట్ రేపు చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరొకవైపు ఈ నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పోతున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. రాష్ట్రానికి సంబంధించి కావాల్సినటువంటి నిధుల విషయంలో అన్ని శాఖల నుంచి మనకు కావాల్సినటువంటి డిమాండ్లు ఏంటి అనే దానిపై ఒక రిపోర్ట్ కూడా తయారు చేయాలని కేసీఆర్ చెప్పారు. దానికి అనుగుణంగానే సిఎస్ఎస్ చూసి అన్ని శాఖ ముఖ్య అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని శాఖల నుంచి నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాల్సినటువంటి ఎజెండాను కూడా ఖరారు చేస్తున్నారు. రేపు కేబినెట్ లో ఈ అంశాల మీద చర్చించే అవకాశం కనిపిస్తుంది. గోపి, రైట్ కేఎస్, థ్యాంక్ యూ.